రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిరుపేద కుటుంబాలకు నివేసన స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలు నియోజకవర్గంలో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన కారణంగా నగరంలో లబ్ధిదారులకు భరోసా కల్పించేందుకు జగనన్న ఇళ్ల భరోసా పత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది। నగరంలోని 44 డివిజన్లలో నిర్వహించిన జగనన్న ఇళ్ల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో అధికారులతో పాటు డివిజన్ అధ్యక్షుడు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి బీసీసీఎల్ నాయకులు అంకయ్య రామ్ రెడ్డి కోటి రెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు। మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారత లక్ష్యంగా మన ప్రభుత్వం చేస్తున్న పథకాల్లో భాగంగా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ప్రతి ఊరు ప్రతి గడప తిరుగుతూ చాలా మంది అక్కజెల్లెమ్మల పూరిగుడిసెలో నివసిస్తున్న చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన ప్రజలందరికీ అక్కజెల్లెమ్మలందరి కోసం ఈ రోజు భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇప్పించడం ఏర్పాట్లో భాగంగా ప్రతి ఒక్కరికి అందరికి సంతులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 30,75,000 మంది మన ఒంగోలు పంపించడం జరిగింది। నా మాటగా చెప్పండి అక్కజెల్లెమ్మలందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు రూపాయి కూడా ఖర్చు వాళ్ళ లేకుండా మొత్తం నీళ్ళు అయితే కరెంట్ అయితే అన్ని మేమే ఇచ్చి ఏర్పాటు చేస్తామనే ఉద్దేశంతో అందరికి తెలియజేయపరచమని మా ద్వారా చెప్పడం జరిగింది। ఈ మన ఒంగోలుకి బాలినేని శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో 23,700 పట్టాలు ఏ మున్సిపాలిటీలో లేని కనివిరి ఎరగని రీతిలో మన ఒంగోలు మన 44 డివిజన్కి వచ్చేసరికి 570 పట్టాలు రావడం జరిగింది। కృతజ్ఞతలు తెలుపుతూ అలాగనే పట్టాంది చేసిన గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు। ప్రతి ఒక్కరూ పేద ఇంట్లో ఉంటూ 2 నుంచి 2.5 అద్దెగాడుతూ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్న ప్రతి అక్క చెల్లెమ్మకి మన జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నారు। ఆయనకి మన అక్క చెల్లెమ్మలు ఎప్పుడు రుణపడి ఉంటారు, అలానే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు, అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ తోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఇలాంటి ఎన్నో పథకాలు, ఇది చేస్తాడో చేయలేడో అనుకున్న పథకాలన్నీ మనకి చేసి చూపించాడు మన జగన్మోహన్ రెడ్డి గారికి। జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు। మనకి దాదాపు 2,700 ఫ్లాట్లు ఎర్జా దగ్గర రెడీ చేసి ఉన్నాయి। కొద్ది కోర్టు కేసు ఉంది, అది నెలలో పరిష్కారం అవుద్ది। ఆ నెలలో పరిష్కారం అయిన తర్వాత మీకు అందరికి పిలిచి పట్టాలు ఇస్తారు, అక్కడ మీకు ఇల్లు